नमस्ते मैत्री न्यूज की स्वागत मुनुगा हेडलाइन चूद्दा। प्रजावाणि समस्यलु परिष्करिंचाली अर्जीलु स्वीकरिंचिन पेद्दपल्ली कलेक्टर। రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ నేతల పిండ ప్రధానం। వరద బాధితులను ఆదుకుంటాం గ్రామాల్లో నేతలు అధికారుల పర్యటన। పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి తహసీల్దార్లకు బీజేపీ నేతల వినతి। వెల్కమ్ బ్యాక్। ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్। ఒకసారి వచ్చిన ఫిర్యాదు మరోసారి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు। కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు। వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు కూడా చేశారు। పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు। కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, ఆర్డీఓ మధుమోహన్ తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు। ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు। ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు। పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు। విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు। వివిధ అంశాలలో వారి సామర్థ్యాన్ని పరిశీలించారు। అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు। అటెండెన్స్ శాతం తక్కువగా ఉన్న విద్యార్థులపైన ప్రత్యేక శ్రద్ధను వహించాలని ఆదేశించారు। వారి తల్లిదండ్రులతో చర్చించి పాఠశాలకు రెగ్యులర్ గా వచ్చేలా చూడాలన్నారు। కలెక్టర్ వెంట ప్రధానోపాధ్యాయురాలు బి రమాదేవి, టీచర్లు అనిత, రమ్య ఉన్నారు। ఎవరగానే ముందు వరకు పడతారు చూద్దాం సరేనా। ఒకటేమో ఫాస్ట్, ఒకటేమో బిగ్, ఒకటేమో టైర్డ్, అంటే రాంగ్ రా, ఒక పాయింట్ పోయింది। ఎవరు చెప్తారా? టైర్డ్, టైర్డ్ ఎన్ని మంది రా? ఫాస్ట్ ఎన్ని మంది? ఫాస్ట్ అంటావా బిగ్? టీపీసీసీ చీఫ్ పిలుపు మేరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పిండ ప్రధానం చేశారు। రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। భారీ వర్షాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, పాలకులు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు। ఇప్పటికైనా స్పందించి వరదలకు నష్టపోయిన వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు। కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్, తంగళ్ళపల్లి, మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పిండ ప్రదానం చేశారు। పిండ ప్రదానం చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు। ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్యన స్వల్ప తోపులాట చోటు చేసుకుంది। అనంతరం ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ అనుచరులు అభివృద్ధి, సంక్షేమాన్ని మాత్రమే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు। గత ఏడాది వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు। నియోజకవర్గంలో చిన్నపాటి పనులు చేస్తూ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని రాష్ట్రమంతా చెప్పుకు తిరుగుతున్నారని వారు ఆక్షేపించారు। వాళ్ళ అనుయాయులైనటువంటి కొంతమంది తాబేదారులు, గుత్తేదారులు, కొంతమంది వాళ్ళ కాంట్రాక్టర్లు, వాళ్ళ కార్యకర్తలు ఏమని మాట్లాడుతున్నారంటే, మా కేటీఆర్ గారు అభివృద్ధి ఇవ్వని, సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా ముందుకు తీసుకుపోతామని చెప్పుకుంటూ కేవలం ఉత్తర భాగాలు పలుపుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నారు। ఎందుకంటే గత సంవత్సరం కావచ్చు, లేకపోతే గత నెలలో కావచ్చు,
అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పి వాళ్ళకు పంట నష్టం చెల్లిస్తామని చెప్పి సందర్భంలో ఇంతవరకు కూడా వాళ్ళకు నష్టపరిహారం చెల్లించిన పాపన అవ్వలేదు పైపెచ్చుగా ఏదైతే అకాల వర్షం కారణంగా ఈ గ్రామాల్లోని పాత ఇళ్ళు కావచ్చు లేకపోతే రోడ్లు కావచ్చు ఇలా విధంగా ప్రభుత్వ ఆస్తులు కూడా ధ్వంసమైన సందర్భాన్ని ఇప్పటివరకు వాళ్ళు పట్టించుకోకుండా కేవలం లక్షల రూపకంగా కావచ్చు లేకపోతే ప్రకటన రూపకంగా కావచ్చు షోకుటాపు రాజకీయాలు చేసుకుంటూ వాళ్ళు కాలం వెళ్ళదీస్తూ ఉన్నారు ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గానికి వచ్చేసరికి కేటి రామారావు గారు అభివృద్ధి చేసిన అని చెప్పుకుంటూ కేవలం రోడ్లు పనికిమాలిన నాలుగు చెట్లను చూపించుకుంటూ ఈ రాష్ట్రంలో నేను ఐకాన్ను నేను కాబోయే ముఖ్యమంత్రిని నేను అన్ని హంగులతోనే సిరిసిల్లను డెవలప్మెంట్ చేస్తున్నా అని చెప్పి ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పిండ ప్రధాన కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో నాయకులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటాలతో పాటు పిండాలను పట్టుకుని ప్రధాన రోడ్డు వెంట పరుగులు తీశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు సైతం పరుగులు తీయడంతో మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, చీకోడు, నామాపూర్, పోతుగల్, వెంకట్రావుపల్లి, మోరాయిపల్లి గ్రామాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరదలతో వరదలు సంభవించిన సందర్భంగా ప్రభుత్వం నిమ్మకుండా నీరెత్తినట్లు ముందస్తు చర్యలు ఏమీ చేయకపోగా కనీసం వరదల తర్వాత కూడా కనీసం స్పందించిన తీరు కూడా బాగాలేదు. దానివల్ల రేవంత్ రెడ్డి గారు ఈ వ్యవస్థ చచ్చిపోయింది, ఈ ప్రభుత్వం చచ్చిపోయిందని చెప్పి కేటీఆర్ గారికి అదేవిధంగా కేసీఆర్ గారికి పిండ ప్రదానం చేయమని పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారికి అదేవిధంగా కేటీఆర్ గారికి పిండ ప్రదానం చేయడం జరిగింది. రాష్ట్రంలోనే కాదు, ఇక సిరిసిల్ల నియోజకవర్గమే తీసుకుందాం. కేటీఆర్ది చివరి సంవత్సరం కూడా వరదలతో సిరిసిల్ల అతలాకుతలమైంది. పోయిన సంవత్సరం కూడా అతలాకుతలమైంది. మరి ముందస్తు ఏదైనా చర్య చేపట్టవలసిన అవసరం ఉంది. ఎవరైనా పేదవారు కూడా వర్షాకాలం వస్తుందంటే ఇల్లు చదివించుకుంటాం, గుణపెంక చదువుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ చేతిలో ఉంది, ముఖ్యమంత్రి ఇంకా ముఖ్యమంత్రి. మరి సిరిసిల్ల పోయినసారే అతలాకుతలమైంది. ముందస్తు చర్యలు చేపట్టడం కోవడము చాలా దురదృష్టకరం. మరి వారికి ప్రజల పట్ల ఏ విధమైన ప్రేమ ఉందో మనందరం చూస్తూ గ్రహిస్తున్నాం. అందుకే రేవంత్ రెడ్డి గారు ఇయ్యల్లా కేసీఆర్ గారు కూడా మరి ఇంత వర్షాలు పడుతుంటే కూడా మరి ఫామ్ హౌస్ లకు వెళ్లి బయటకు రాకపోవడం ఇది చాలా బాధాకరం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ప్రజల కోసం పట్టించుకోక ఫామ్ హౌస్ ల కూర్చుండడం అనేది చాలా బాధాకరం. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వం చనిపోయింది, చంద్రశేఖరరావు గారు కేటీఆర్ గారు కూడా చనిపోయిండు, మరి వాళ్ళకు పిండ ప్రదానం చేయాలనే ఉద్దేశంతో చెప్పేసరికి మరి ఇలా ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి ఈ కార్యక్రమం చేపడడం జరిగింది. అదేవిధంగా ఇలా సిరిసిల్లలో మున్సిపల్ చైర్మన్ గారు కానీ అదే వైస్ చైర్మన్ గారు కానీ మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇలా మీరు 9 సంవత్సరాల నుంచి ఎక్కడ చేయని అభివృద్ధి చేసామంటారు కదా, వానాకాలం వస్తే మీ ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు ప్రాంతమైన చేగ్యాం గ్రామానికి చెందిన 115 కుటుంబాలకు పరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు కాంగ్రెస్ ధర్మపురి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గజ్జల స్వామి. వెలగటూరు మండలం చేగ్యాంలో ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాధితులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని బాధితులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో వరదల వల్ల ఇబ్బందులు పడుతూ తాత్కాలిక ఆశ్రయం పొందుతున్న 18 కుటుంబాలను పరామర్శించి వారికి రైస్ బ్యాగులు అందించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే విషయాన్ని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. చర్య తీసుకొని కలెక్టర్ గారు జోక్యం కల్పించుకొని వీళ్ళకు తాత్కాలికంగా ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదిక మీద వీళ్ళకు ఉండడానికి గృహాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఇదే దానిలో ఇంకేమైనా జరిగితే ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా కలెక్టర్ గారు, అధికారులు, తర్వాత మంత్రి గారు దీనికి బాధ్యత వహించవలసి వస్తుంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇంతవరకు కూడా దీనికి ఇట్లా జరగలేదంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నదో మరి చూడొచ్చు. లక్షల కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వాలు డబ్బులు వేస్ట్ చేస్తూ ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం. అయ్యా కేసీఆర్ గారు ఈరోజైనా పత్రిక ద్వారా, మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నా,
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే విద్యాసాగరరావు పర్యటించారు. భారీ వర్షాలకు తెగిపోయిన చెరువు కట్టలు, కట్టలతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపడతామని, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన కట్టలు, చెరువులను ఎమ్మెల్యే విద్యాసాగర్రావు పరిశీలించారు. రంగారావుపేట, కేసీఆర్ తండా, ఏఎస్ఆర్ తండా, చిన్నమెట్పల్లి, మాదాపూర్, కల్లూర్, ఐలాపూర్ గ్రామాల్లో నష్టపోయిన పంటలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పాడైపోయిన రోడ్లకు మరమ్మతులు చేయించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులకు సహాయం అందేలా కృషి చేస్తానన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల తాకిడికి కరీంనగర్ జిల్లా హుజ్రాబాద్ నియోజకవర్గంలోని చెల్పూరు రెండు చెరువులు నిండి మత్తళ్లు పడడంతో నాయని చెరువు నిండి చెరువు కట్టపై భాగం నుండి ఏకదాటిగా నీరు ప్రవహిస్తోంది. గమనించిన మున్సిపల్ సిబ్బంది చైర్మన్ రాజేశ్వరరావుకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన చైర్మన్ 10 మంది మున్సిపల్ సిబ్బందితో కలిసి సుమారు 6 గంటల పాటు శ్రమించి చెరువుకు గండి పడకుండా అడ్డుకున్నారు. జమ్మికుంట పోవు దారి మరి కేశాపర్ నుంచి వల్లాపూర్ పోయే మరి పిఆర్ రోడ్డు కూడా కట్ అయింది. అది కూడా మరి ఆఫీసర్లు తీసుకొచ్చి కూడా సూచించడం జరిగింది. అదే కాకుండా ఆబా జమ్మికుంట టు మాచనపల్లి మోతులగూడ టు మాచనపల్లి రోడ్డు కూడా మరి కంప్లీట్గా తెగిపోయి మరి రాకపోకలు కూడా బంద్ అయినాయి. అది కూడా డిఈఆర్ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఏఈఆర్ కూడా విజిట్ చేయడం జరిగింది. అది తొందరగా నిన్న మా గౌరవ ఎమ్మెల్సీ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అతి తొందరలోనే ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న రోడ్లను కూడా తొందరగా మరమ్మతు చేయాలని కూడా కోరడం జరిగింది. అదే కాకుండా జమ్మికుంట ప్రజలకు మేమందరం కూడా తెలియజేసేది ఏంటంటే పాత ఇళ్లలో మరి ఉండకూడదు. మరి ఎక్కడైతే స్లమ్ ఏరియా ఉన్నదో మన అందరూ తెలుసు, మరి హౌసింగ్ బోర్డ్ ఏరియా అంబేద్కర్ కాలనీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మూలవాగులో కోట్లాది రూపాయలతో చేపట్టిన చెక్ డ్యాంలు భారీ వర్షాలకు ధ్వంసమయ్యాయి. వేములవాడ రూరల్ మండలంలోని బొల్లారం, లింగంపల్లి, మల్లారం, జయవరం గ్రామాల పరిధిలో మూలవాగుపై చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టారు. సకాలంలో పూర్తి చేయకపోవడంతోనే తమ పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు. లింగంపల్లి, అన్మాజ్పేట, బొల్లారం అక్కడ నిర్మించిన చెక్ డ్యాం వల్ల అక్కడ 5-10 ఎకరాల వరకు నష్టం జరిగింది రైతులకి. ఇక్కడ జయారంలో నిర్మించిన చెక్ డ్యాం వల్ల కూడా ఇక్కడ 3-4 ఎకరాలు కంప్లీట్గా వాగుల కోతకు గురి అయింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా వీళ్ళకు అసమర్థులకి కాంట్రాక్టులు ఇవ్వడం వల్ల వాళ్ళు నాణ్యత లేకుండా వీటిని నిర్మించడం వల్ల కంప్లీట్గా ఇప్పుడున్న వర్షానికి, కేవలం ఒకే వర్షానికి, అది నిర్మించిన మొదటి సంవత్సరమే అన్ని బీటలు వాడి ఖరాబ్ అయినాయి. ఈ నాణ్యత లేని నిర్మాణాల వల్ల రైతులు, దాని పక్కలున్న పరివాహక ప్రాంతాల్లో ఉన్న నివసించే ప్రజలు నష్టపోవడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారీ వర్షం కారణంగా విరిగిపోయిన కరెంటు పోల్స్ను సెస్డిఈ ఈశ్వర్ ప్రసాద్ పరిశీలించారు. విద్యుత్ సరఫరాలో ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. అనంతరం మూలవాగు ప్రాంతంలో విరిగిపోయిన స్తంభాలను పరిశీలించారు. దెబ్బతిన్న పోళ్ల స్థానంలో కొత్త పోల్స్ను ఏర్పాటు చేస్తామని డిఈ తెలిపారు. ఆయన వెంట ఏఈ సిద్ధార్థ్, సెస్ సిబ్బంది శ్రీనివాస్ రైతులు ఉన్నారు. బీజేపీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ మండల తహసీల్దార్లకు పార్టీ శ్రేణులు వినతి పత్రం అందజేశారు. సొంత ఇళ్లు లేక ఎంతో మంది పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆ పార్టీ నేతలు వాపోయారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట ప్రచారం చేసుకునే ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కరికి పంపిణీ చేయలేదని ఆరోపించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండల తహసీల్దార్కు బీజేపీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. జిల్లాలో ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేయాలని,
అర్హులకు డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని, కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కార్యంగుల శ్రీనివాస్, నాయకులు కృష్ణ, మల్లేష్, కుమారస్వామి, రాజేంద్ర ప్రసాద్, అజయ్ పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు బీసీ బంధువులలో ఈ కులాలతో అంటే బీసీ అన్నప్పుడు అందరు బీసీలు అవుతారు, కానీ కొందరు బీసీలు కాకపోవడం, కొందరు చేర్చకపోవడం చాలా సిగ్గుచేట అనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారు మరి ఇది మీకే చెల్లేస్తూ ఉంది. నాడు నిజాం పరిపాలన ఎలా పరిపాలించడం మాకు తెలియదు, కానీ మేము ఇప్పుడు నిజాం రాజులు మీ ద్వారా మేము చూస్తున్నామని చెప్పని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే వదల మండలంలో మన గుంపుల నుంచి వెళ్ళి ఇటు మడగ వరకు రోడ్డు చాలా అధ్వానంగా వర్షాలు కొట్టి చాలా అధ్వానంగా స్కూల్ పిల్లలు స్కూలుకు ఒక చాలా ఇబ్బందిగా ఉంది. వెంటనే ఇక్కడ ఎంఆర్ఓ మన ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి తొందరగా రోడ్డు వేయించాలని చెప్పని దానికి కేంద్ర పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. మండల అధ్యక్షులు చిలువేరు సంపత్ ఆధ్వర్యంలో తహసీల్దార్ సుధాకర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రతి పేదవాడికి ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు అధికారంలోకి వచ్చాక ముఖం చాటేశారని ఆరోపించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయినా ఇప్పటి వరకు ఒక్క ఇంటిని కూడా పంపిణీ చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తోట శ్రీధర్, రమేష్, నాగరాజు, రాములు, బాలస్వామి పాల్గొన్నారు. కానీ మన పెద్దపల్లి జిల్లాకు మాత్రం బస్సు డిపో లేదు. దానికి మన స్థానిక ఎమ్మెల్యే ఒకసారి సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడినప్పటికీ కూడా దాని మీద ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు ఇప్పటి వరకు. ఇది పెద్దపల్లి అసెంబ్లీ కాదా, పెద్దపల్లి పార్లమెంట్ కాదా, పెద్దపల్లికి సంబంధించిన హెడ్ క్వార్టర్ జిల్లా కాదా? అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలందరికీ వీటిని ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు దీనిని మంజూరు చేయకపోవడం అనేది ప్రజలు బాగా బాధపడుతున్న విషయాన్ని ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వీటిపైన ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ కౌన్సిలర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేయాలని, నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడలో జరుగుతున్న అక్రమ కట్టడాలను మున్సిపల్ చైర్పర్సన్ ప్రోత్సహిస్తోందని బీజేపీ మహిళా కౌన్సిలర్లు ఆరోపించారు. మున్సిపల్ సమావేశాలలో సమస్యలు లేవనెత్తడం లేదని వాపోయారు. మరి రోడ్డు మీద ధర్నాలు చేస్తూ మరి సొంత పార్టీ మరి వారి పార్టీ నాయకుల మీదనే విమర్శలు చేసుకునే సమయాన్ని కేటాయిస్తున్నారు తప్ప మరి నిరుపేదలకు కూడా ఎక్కడ నిరుపేదలకు ఏదైతే అవసరమో ఆ విషయాన్ని మరుస్తూ ఉన్నారు. మరి వేములవాడ పట్టణం మరి ప్రముఖ పుణ్యక్షేత్రం అనేది ఈ పట్టణంలో ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్లో నిర్మాణం జరగకపోవడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి సిగ్గుచేట లాంటిది. మరి నిరుపేదలు ఎప్పటికప్పుడు మరి మమ్మల్ని సంప్రదించినా మమ్మల్ని అడిగినా కూడా మేము ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా మరి వారు చెల్లించకపోవడంతో ఈరోజు మరి మహాత్మా గాంధీ గారి విగ్రహానికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఎవరైనా కళ్ళు తెరిచి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ వెంటనే నిర్మాణం చేయండి. లేని పక్షంలో బీజేపీ పార్టీ పక్షాన రానున్న రోజుల్లో మరి పెద్ద ఎత్తున సమస్యల పరిష్కారం కోసం గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె 26 రోజుకు చేరింది. రోజువారీగా వివిధ రూపాల్లో కార్మికులు తమ నిరసన తెలియజేస్తున్నారు. నేడు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునివ్వగా పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరయ్యారు. డిమాండ్లు అమలు చేయాలని కార్మిక సంఘాల నేతలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ చౌరస్తా వద్ద గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో చేపట్టిన చెలో కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. నిరవధిక సమ్మెలో భాగంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు చెలో కలెక్టరేట్ ముట్టడికి పెద్ద ఎత్తున కార్మికులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా పోలీసులు బారికేడ్ల సహాయంతో వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొందరు కార్మికులు పోలీసుల వలయాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్లారు. దీంతో పోలీసులు వెంబడించి మరీ అడ్డుకున్నారు. అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ కిమియా నాయక్ కార్మికుల వద్దకు రాగా అఖిలపక్షం కార్మిక సంఘాల నేతలు ఆయనకు వినతి పత్రం అందజేశారు. జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ అడుగుతాలేం. మరి మేము కోరుకునేది ఈ కేసీఆర్ ఇచ్చినటువంటి న్యాయమైనటువంటి జీవో నెంబరు 60 ప్రకారం 19,600 రూపాయలు ఇవ్వాలని అడుగుతా ఉన్నాం. మరి కారోబార్లను బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని అడుగుతా ఉన్నాం. మరి చనిపోయిన కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రే ఇవ్వాలని అడుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఆ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు మురికిలో చెత్తలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఆరోగ్య బీమా సౌకర్యం 10 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని అడుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ ఎదుట మండల జీపీ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మెకు పట్టణ కాంగ్రెస్ నేతలు సంఘీభావం తెలిపారు. ప్రైవేటు వ్యక్తులతో చేయిస్తున్న పారిశుద్ధ్య పనులను అడ్డుకున్నారు. ట్రాక్టర్కు ఎదురుగా రోడ్డుపైన బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీపీ కార్మికుల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు. వెంటనే స్పందించి డిమాండ్లను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గజ్జల రాజు, ఆరుట్ల మహేష్ రెడ్డి, ప్రశాంత్, దీటి నరసింహులు పాల్గొన్నారు. అధికారులు వీళ్ళందరూ కూడా చెలో కలెక్టరేట్ అని పిలుపునిస్తే వీళ్ళ దాంట్లో అందరూ కూడా చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో పాల్గొంటే ఈడ దొంగజాడు లెక్క వీళ్ళకి ఏదో కేటీఆర్ వస్తుందని చెప్పినట్టు వాళ్ళు. కేటీఆర్ వస్తే ఏమవుతుంది? కేటీఆర్ చూస్తాడు, ఆయన నియోజకవర్గమే కదా ఇది. కేటీఆర్ వచ్చినప్పుడల్లా రోడ్లు మంచి క్లీన్ చేసేవాళ్ళు. సార్, కేటీఆర్ ఏమనుకుంటుడు? ఇక్కడ ఏం సమస్య లేదనుకుంటుడు. వీళ్ళు 26 రోజుల నుండి సమ్మె అయితే కేటీఆర్ గారు మీ దృష్టిలో లేదా వీళ్ళ సమస్య అని అడుగుతా ఉన్నాం. ఫస్ట్ నువ్వు నీ నియోజకవర్గం ఉన్న సమస్యలు పట్టించుకో, ఆ తర్వాత నువ్వు మొత్తం దేశాన్ని లేదని పోదు. ఇప్పటికైనా ఈ సఫాయి కార్మికుల న్యాయపరమైన డిమాండ్ వాళ్ళు ఏమంటారు? 19,500 జీతం ఏమంటారు? వాళ్ళు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జీపీ కార్మికులు చేపట్టిన చెలో కలెక్టరేట్ ముట్టడికి బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది కార్మికులు రోజుల తరబడి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. నిత్యం శ్రమదోపిడికి గురి అవుతున్న కార్మికులకు సరైన వేతనాలు చెల్లించడం లేదన్నారు. ఎన్నికల సమయంలో వరాలు గుప్పించే నేతలు తర్వాత కార్మికులను విస్మరిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ జిల్లా కార్యదర్శి ముత్యంరావు, నాయకులతో పాటు బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జి చంద్రశేఖర్, జిల్లా మహిళా కన్వీనర్ స్వప్న గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు తోట వెంకటేష్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బహుజన్ సమాజ్ పార్టీకి వారు బహుజన్ సమాజ్ పార్టీ గ్రామ పంచాయత్ సిబ్బందికి అదే విధంగా దీన్ని నిర్వహిస్తున్నటువంటి సిఐటియు, ఏఐటియుసీ అన్ని కార్మిక విభాగాలకి అందరికీ కూడా కార్మిక సంఘాలన్నిటికీ కూడా కలిపి మద్దతుగా నిలుస్తున్నాము. మరి వారందరికీ కూడా పర్మనెంట్ చేయాల్సిందిగా ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎన్ని ఉన్నా కూడా 10 ఉంటాయి కావచ్చు మనకు కావాల్సినవన్నీ కూడా, కానీ ఆ 10 కావాలని అంటే ముఖ్యంగా పర్మనెంట్ కావాలి మన అందరం. మరి ఈ పర్మనెంట్ దిశగా నడవాలి అని చెప్పేసి ఏ విధంగానైతే తెలంగాణ రాక ముందుకి ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి ఉంటారా, కాంట్రాక్ట్ మంత్రులు ఉంటారా, కాంట్రాక్ట్లు ఎమ్మెల్యేలు ఉంటారా అని చెప్పేసి అన్నారు. మరి అదే విధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారా, తెలంగాణ వచ్చిన తర్వాత పర్మనెంట్ చేసిరా అని అన్నారు. మరి నేడు ఇంకా పర్మనెంట్ కాకుండా కనీస ఆరోగ్య భద్రత లేకుండా కూడా ఈ రోజు గ్రామ పంచాయత్ సిబ్బంది కార్మికులు, మా అమ్మలు, అక్కలు, అన్నలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో వ్యవసాయ క్షేత్రాల్లో సర్పంచ్ కరుణాకర్ పర్యటించారు. స్థానిక రైతులతో మాట్లాడి పొలాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎదురుగట్ల కుంట మత్తడి బలహీనంగా ఉందని ఎన్నిసార్లు హెచ్చరించినా అధికారులు పెడచెవిన పెట్టారని ఆరోపించారు. ఫలితంగా పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కాబట్టి మరి ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించినా మరి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది, గతంలో ఎంపీ గారికి కూడా ఇవ్వడం జరిగింది, మరి ఇరిగేషన్ అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది కట్టించాలని. మరి నిధులు మంజూరు చేస్తలేదు. కాబట్టి దయచేసి మరి ఇలా రోడ్లు కూడా అధ్వానంగా తయారైనాయి. ఇవాళ ప్రభుత్వం నిధులు యొక్క గతంలో మరి మా పాత గ్రామ పంచాయతీ సాదాజిపల్లి శివారు వరకు 100,000 రూపాయలు సొంత నిధులతో మరి వదంపు పెట్టడం జరిగింది. రైతులు వాడే ఇబ్బంది చూడలేక అదేవిధంగా అబ్బాస్ ఇంటికి వచ్చి కమ్మపూడి ఇంటిగా కూడా మరి మొదం పోయిపోయడం జరిగింది. ఎల్లమ్మ గుడికి కూడా మొదం పోయిపోయడం జరిగింది. మరి ప్రభుత్వం ఇయ్యాక రైతుల బాధ చూడలేక తన సొంత డబ్బులతో మరి మొరాలు ఒప్పించి పనులు చేపించడం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు, ప్రభుత్వం స్పందించి మాకు కుంట మత్తడివును. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ గ్రామాన్ని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో విలీనం చేయొద్దని డిమాండ్ చేస్తూ ఉప సర్పంచి పోలూరు వెంకటేశ్వర్లతో పాటు పలువురు వార్డు సభ్యులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. చిగురు మామిడి మండల తహసీల్దార్ జయంత్కు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విలీనం పట్ల పాలకవర్గం తీర్మానం లేకుండానే సర్పంచ్, ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చారని వాపోయారు. తమ గ్రామాన్ని యథావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు వారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. మా గ్రామం చిగురు మండలం ఉండాలని ఇవాళ నన్ను గ్రామ ప్రజలు గ్రామస్తులు నిర్బంధించినారు. అలాగే మన ఎంఆర్ఓ గారికి నా తరపున మా పాలకవర్గం సభ్యులతోటి వచ్చి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మా గ్రామం చిగురు మండలం ఉండాలని నా అభిప్రాయం. ఇక మిగతా అందరి అభిప్రాయం
కొంతమంది రాజకీయ స్వార్థ ప్రయోజనం కొరకు ఉత్సవంలో కలపడానికి ఎంతోమంది కృషి చేస్తున్నారు. చిగురుమాడిలో మా గ్రామం ఇప్పటి వరకు అభివృద్ధి చెందింది. ఒక మాకు రోడ్డు సమస్య ఉంది, అది కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ నిర్మణలో తీరుస్తానని మాటిచ్చినారు. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ ఉత్సవాలు ఉంటాయని గ్యారంటీ లేదు. కాబట్టి మేము పుట్టి పెరిగి ఇక్కడనే దాదాపు 40 సంవత్సరాలు ఉన్న వయసు చిగురుమాలలో ఉన్నాము కాబట్టి మాకు చిగురుమాలలో అందుబాటులో ఉంటుంది, కరిమర అందుబాటులో ఉంటుంది కాబట్టి మా గ్రామం ఉల్లంపల్లి గ్రామం చిగురుమాలలో ఉండాలని నా యొక్క గ్రామం నాకు అవకాశం. ధన్యవాదాలు. ఉష్ణవాల వద్దు, చిగురుమాడి మండలమే ఉండాలి, కరిమరే ఉండాలి. మా ఉల్లంపల్లిని ఉష్ణబాద్ మండలంలో కలుపుతానని సర్పంచ్ గారు అక్కడ అది ఇచ్చిండట తీర్మానం లేటరు. అది ఒక గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు తెలియదు, ఉప సర్పంచ్ తెలియదు. శానిటేషన్ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయ ఈఓకు ఏఐటియుసి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ ఆలయంలో విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వేతనాల్లో కోతలు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, భాగ్య తదితరులు ఉన్నారు. చూస్తే వీళ్ళ పదాంగంగా చూస్తే వీళ్ళకు 18,000 వేతనం శిష్యన్ ఫియాస్ ప్రకారం 16 జీవో ప్రకారం వస్తుంది. కానీ ఆ పూర్తి స్థాయిలో జీతం ఏమైనా లోపం అయిపోయింది. ఇలా చూస్తే వాళ్ళకు పూర్తి స్థాయిలో జీతాలు ఇవ్వాలి, వాళ్ళ యొక్క పిఎఫ్ కటులు ఏఎఫ్ కటులు కూడా అవి కావడం లేదని చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా చూసుకుంటే కమిషనర్ ఈఓ గారు చెప్పడం ఇలా మనకు మే వరకు వీళ్ళకు పూర్తి స్థాయిలో పడ్డాయని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చూసుకున్నట్టుంటే వాళ్ళకి ఏం పడ్డాయో వెంటనే దాన్ని సర్వే చేసి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు విఎస్ఎఫ్ఐ అన్ని కడమైనా ఇలా పిఆర్ఎస్ ప్రకారం పైసలు కూడా డబ్బులు చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉన్నా. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్లో మండల రేషన్ డీలర్ల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తాండ్ర సురేష్, ఉపాధ్యక్షుడిగా సర్దార్ శంకర్, రామన్న బోయిన మహేష్ తో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టిపల్లి శివార్లో చేపట్టిన చేసి స్లాడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు ఎంపీటీసీ శంకర్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 52 మంది మాలలకు ప్రభుత్వం 26 ఎకరాల భూమిని పంపిణీ చేస్తుందని గుర్తు చేశారు. 40 ఏళ్లుగా సదరు భూములు తమ అధీనంలో ఉన్నాయని, ఇప్పుడు వాటిని అధికారులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సమస్యను గత కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది, ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది, ఇక్కడ ఉన్న ఆర్ఐ గారికి కూడా పదే చెప్పడం జరిగింది. మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ చేంజ్ అయిన కొద్దీ ఒక కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ మేము వద్దంటా అంటే కూడా చాలాసార్లు ఇట్లా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇట్లా చెప్పు చేసుడు పద్ధతి కాదు, దీనికి ఎంతవరకు అంటే అంతవరకు పోతాం. మేము మా భూములను మాత్రం ఒక సెంటు భూమి కూడా మేము ఇయ్యమని, మీకున్న పరిధిలో 779లో మీరు ఏం చేసుకుంటారో తెలియదు, మా గ్రామ పరిధిలోకి వచ్చి చేసుడు ఇది పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆయా విగ్రహాలను స్థానిక సర్పంచ్తో కలిసి మండల ప్రజాప్రతినిధులు, ముద్రాజ్ నాయకులు ఆవిష్కరించారు. ముందుగా సభావేదికపై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ముద్రాజుల జెండా ఆవిష్కరించారు. అనంతరం మహనీయుల విగ్రహాలకు ఘన నివాళులు అర్పించారు. వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పలువురు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, కొండాపూర్ ముద్రా సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు చిగురు వెంకన్న, సర్పంచ్ యారట లక్ష్మి, కరుణాకర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చక్రధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేడ చల్లడం కానీ, రాళ్లతో కొట్టడం కానీ, పెంకాసులతో కొట్టడం కానీ అనేక అవమానాలు చేసినామని, అయినా కానీ నా యొక్క జాతికి కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఎలాగైనా విద్య నేర్పాలి. విద్యతోనే మన దరిద్రం పోతుంది, మన సమాజం మేల్కొంటుంది, మన భవిష్యత్తు మారుతుంది, మన యొక్క ఆత్మగౌరవం పెరుగుతాయనే ఉద్దేశం కొద్దీ ఎన్ని అవమానాలు ఎదురైనా గారు అమ్మాయిలందరినీ ఒక దగ్గరికి చేర్చి మరి చదువు నేర్పించడం జరిగింది. మన సహకరించారు దాతలందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇందాక పెద్దలందరూ చాలా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.